నమస్కారం, సిటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సాష్టాంగ నమస్కారం. అమరావతి భావితరాల భవిష్యత్కు ప్రతీక, సంపద సృష్టించడానికే ఎంతో కష్టపడ్డా. పులివెందుల పంచాయతీలు జరగనివ్వనన్న మాజీ సీఎం చంద్రబాబు. ఇళ్ల స్థలాల సేకరణ, రెవెన్యూ రికార్డుల పరిశీలనపై మంత్రుల సమీక్ష. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశం. కన్నుల పండుగగా వివిఐటీ బాలోత్సవ్ ప్రారంభం. చిన్నారులలో సృజనాత్మకతను వెలికి తీసేందుకే తెలుగు బాలల పండుగ నిర్వహిస్తున్నామన్న వివిఐటి చైర్మన్ విద్యాసాగర్. ఘనంగా జరిగిన జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన అధికారులు, పలు పార్టీ ప్రజా సంఘాల నేతలు. రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, స్థితిగతులను ఆయన పరిశీలించారు. రాజధాని రైతులతో మాజీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లి నుంచి ప్రారంభమైన పర్యటనకు మిశ్రమ స్పందన వచ్చింది. పలు గ్రామాల్లోని రైతులు నిరసన వ్యక్తం చేయగా మరికొన్ని ప్రాంతాల్లో చంద్రబాబు యాత్రకు ఘనస్వాగతం పలికారు. రాజధాని రైతులు చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ నల్ల జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒద్దండరాయనపాలెంలో శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఒకింత ఉద్వేగానికి గురైన ఆయన శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇళ్ల స్థలాల సేకరణ, రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణపై నిన్న కలెక్టరేట్లో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్, రెవెన్యూ, హోంమంత్రులు హాజరయ్యారు. ఉగాది నాటికి జిల్లాలోని 2.5 లక్షల మందికి అవసరమైన ఇళ్ల స్థలాలను సేకరించి పట్టాలను సిద్దం చేయాలని రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మండల తహసీల్దార్లను ఉద్దేశించి మాట్లాడారు. పేదలకు గూడు కల్పించాలన్న సీఎం జగన్ ఆశయాన్ని సంపూర్ణంగా అమలు చేయడంలో రెవెన్యూ అధికారులదే కీలక పాత్ర అన్నారు. అలాగే రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణను మే 31 నాటికి పూర్తి చేసి పరిపూర్ణ రికార్డులను అందుబాటులో ఉంచాలని సుభాష్ చంద్రబోస్ ఆదేశించారు. తప్పకుండా రెవెన్యూ రికార్డు అంతా కూడా మళ్ళీ ప్యూరిఫై అవడమే కాకుండా దాన్ని పర్మనెంట్గా మెయింటైన్ చేయడానికి కూడా అవసరమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మరి మేము తయారు చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా ఇబ్బంది రాదు. సింపుల్గా మీకు చెప్పాలంటే అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా తొందరగా పనిచేసేస్తుందని మంచి పేరు వస్తుంది మాకు. దానికి ఒక్క మే నెల వరకు మాత్రమే మేము సమయం కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ త్వరలో వీటి యొక్క ఫలితాలన్నీ కూడా ప్రజలకు అందివ్వబోతున్నాం. రాష్ట హోంమంత్రి సుచరిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడారు. జిల్లాలో 361,000 పేదల సొంతింటి కల సహకారానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడు కూడా ఇళ్ళు కట్టుకోవాలి, వాళ్ళకి కనీసం ఇళ్ల స్థలం ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మనకు అర్హులున్న ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు, తద్వారా ఇళ్ళు రావడం జరుగుతుంది. మరి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. తద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు అవుతారు. మరి అంతేకాకుండా మరి మాదక ద్రవ్యాల మీద అడుగుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో యువత. ఈరోజు యాప్ కూడా డెవలప్ చేయడం జరిగింది. రేపు హౌసింగ్ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి పార్లమెంట్కి కూడా ఒక హెల్ప్లైన్ ఇచ్చి మా ఆఫీస్ నుంచి కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఏ స్టేజ్లో ఉంది ఇల్లు, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ అవసరం లేకుండానే ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో అలాగ ఉన్న గ్రామాల్లో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, గ్రామ వాలంటీర్స్ కానీ, సెక్రటరీ ఎవరైనా సరే ఆ స్టేజ్ ఎప్పటికప్పుడు ఈ హౌసింగ్ యాప్లో కనుక అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా బిల్లు మీరు ఏ దగ్గరికి వెళ్లకుండా మీ బిల్లు మీకు ఆటోమేటిక్ వచ్చే పరిస్థితి కూడా ఈ యాప్ డెవలప్ చేయడం జరిగింది. ఏదైతే ఏ లెవెల్లో 3 డేస్ కనుక ఏ కనుక ఎప్రూవ్ చేయకపోతే ఆటోమేటిక్గా డిఈకి వెళ్ళిపోతుంది. డిఈ 2 డేస్లో డిఈ చేయకపోతే
అయ్యికి వెళ్ళిపోతున్నారు. ఆటోమేటిక్గా ఆకుండా అది ఎడా తీసుకెళ్ళిపోయి పేమెంట్ అయిపోయి పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఎక్కడా కూడా పారదర్శకంగా గతంలా కాకుండా. ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరు పరిసర ప్రాంతాల్లోని పేదల నివాస భూములను క్రమబద్దీకరించాలన్నారు. అందుకు రెవెన్యూ మంత్రి పిల్లి పెదవి విరిచారు. ఇతర భూములు మినహా వక్ దేవాదాయ భూములను క్రమబద్దీకరించలేమన్నారు. ఎప్పుడైనా ఒకవేళ క్రయ విక్రయాలు జరిగితే ఇమీడియట్ గా దాంట్లో నోటిఫై అయిపోతుంటాయి. అది అంటే అదే జమబంది అన్న ఆ విలేజ్ యొక్క అకౌంట్ని ఎప్పుడైనా క్రయ విక్రయాలు జరిగినప్పుడు దానికి కావాల్సిన దాంట్లో ఇమీడియట్గా రికార్డ్ అవ్వాలి. రికార్డ్ అయినప్పుడు బ్యాలెన్స్ సరిపోతూ ఉంటుంది, టోటల్ అకౌంట్ వచ్చేస్తూ ఉంటుంది. అది చేయాలనేదే ప్రయత్నం. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మహాత్మా జ్యోతిరావు పులే 129వ వర్ధంతి కార్యక్రమం నిన్న హిందూ కళాశాల కూడలిలోని పులే విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ శామిలానంద్ ఆయన విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు. దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలికిన మహానుభావులు మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ శ్లాఘించారు. బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన సతీమణి సావిత్రిబాయి చేసిన కృషి చారిత్రాత్మకమన్నారు. సమ సమాజం కోసం పూలే నిరంతరం పాటుపడ్డారన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా అందరం అంకితమవుదామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పిలుపునిచ్చారు. జ్యోతిబా పూలే గారి విగ్రహం వద్దకు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాంటి మహనీయులు చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల ఈరోజు భారత సమాజంలో ఒక సామాజిక విప్లవాన్ని వ్యక్తి. ఆయన వెనుకబడిన జాతులు, దళితులు వారి అభ్యున్నతి కోసం, ముఖ్యంగా విద్య ద్వారానే వారు అభివృద్ధి సాధించగలరనే ఒక గట్టి నమ్మకంతో వారు, వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. నంబూరు వివిఐటీలో నిన్నటి నుండి బాలోత్సవ్ 2019 కన్నుళ్ల పండుగగా ఆరంభమైంది. 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవానికి దేశ నలుమూలల నుండి 11,000 మంది బాలలు హాజరు కానున్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలపై చిన్నారుల్లో సంపూర్ణ అవగాహన లక్ష్యంగా బాలోత్సవ్ సాగడం హర్షదాయకమని ఏపీఎస్ఆర్టీ అధ్యక్షులు వెంకట్ మేడపాటి అన్నారు. నంబూరు వివిఐటీలో చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, మధుసూదన్ రెడ్డి తదితరులతో కలిసి బాలోత్సవ్, ప్రపంచ తెలుగు బాలల సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ వివిధ పద్య, గద్య, నృత్య, చిత్రలేఖన విభాగాల్లో విద్యార్థుల ప్రతిభా పాఠవాలను, సృజనాత్మకతను, ఊహాత్మకతను పెంచేలా బాలోత్సవ్ నిర్వహించడం తెలుగు భాష ఔన్నత్యానికి ప్రతీకన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి 3 రోజుల పాటు వివిధ విభాగాల్లో తెలుగుకు సంబంధించిన వివిధ అంశాల మీద వాళ్ళు పార్టిసిపేట్ చేయడము, తద్వారా తెలుగు సంస్కృతిని, కళని ముందుకు తీసుకెళ్లే విధంగా, భావితరాలకి పంచే విధంగా ఈ కార్యక్రమాలంతా 3 రోజుల పాటు చేయడము, వారితో పాటు వారు విచ్చేసిన వారి టీచర్సు, ఇక్కడున్న మేనేజ్మెంట్ టీము, ఇక్కడ ఈ బాలోత్సవ్ కండక్ట్ చేస్తున్న టీం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు బాలల సంపూర్ణ వికాసం, సాంస్కృతిక అవగాహన లక్ష్యంగా బాలోత్సవ్ సాగిస్తున్నామన్నారు. ఇప్పుడు అయిపోయింది అనేది లేకుండా, అయిపోయిన తర్వాత దాన్ని నెమరు వేసుకుంటా, దానికి సంబంధించిన విశ్లేషణ చేసుకుంటా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యే లోపు సంవత్సరం అయిపోతా ఉంది. లాస్ట్ ఇయర్ మొన్నే అయినట్టుంది, మళ్ళీ మొదలైంది. 10,000 మంది పిల్లల పైన రిజిస్టర్ అయ్యారు. వాళ్ళ మొహంలో సంతోషం చూస్తే చాలు. ఇదంతా కాకుండా ఆర్గనైజేషన్ అంటూ మా పిల్లలు సంతోషంగా ఉంటున్నారు. ఇది చాలు మాకు. అనంతరం వివిధ తెలుగు సాహిత్య, సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలను చిన్నారులు ప్రదర్శించి తెలుగు భాష మాధుర్యాన్ని చాటారు. క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద పత్తి రైతులు ఆందోళన నిర్వహించారు.
గత 4 రోజులుగా బయ్యర్లు పత్తి కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. పత్తి సరిగ్గా లేదు, వెనక్కి తీసుకెళ్లాలని సీసీఐ అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యార్డుకు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని రైతులు హెచ్చరించారు. మీరు మద్దతు ధర నిర్ణయించి మా వల్ల కాదు, మీరు లేకుండా వారం రోజులు చేయడే ఉంటున్నాము. ఆంధ్రుల ఆశల రాజధాని అమరావతిని చంపేసి భావితరాల భవిష్యత్తును పాడు చేయవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి ఉసురు తీసి చరిత్రహీనులుగా మిగిలిపోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారికి అనుభవం లేకపోతే నేర్చుకోవటమో చెప్పింది వినటమో చేయాలి తప్ప వితండవాదం సరికాదని హితవు పలికారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ రాజధానిని ఓ ప్రణాళిక ప్రకారం చంపేయాలనే ప్రభుత్వ దుష్ట ఆలోచన దారుణమని వ్యాఖ్యానించారు. గురువారం ప్రజా రాజధాని అమరావతి సందర్శన యాత్ర చేపట్టిన చంద్రబాబు పర్యటన ముగిసిన అనంతరం మందడం గ్రామంలో పేదల కోసం నిర్మించిన గృహ సముదాయాల వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆశలను ఆదిలోనే చంపేస్తారా అని సంపద సృష్టించలేకపోతే అభివృద్ది ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఎలాంటి అభివృద్ది చేయలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. రాజధానిలో నిలిపివేసిన పనులన్నీ కొనసాగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పర్యటిస్తుంటే వైసీపీ రౌడీలు దాడి చేసి తామున్న బస్సు అద్దాలు పగలకొట్టారన్నారు. రాళ్లు, చెప్పులు, పోలీసు లాఠీలను కూడా తమ వాహనాలపైకి విసిరారని ధ్వజమెత్తారు. డీఎస్పీ సమక్షంలోనే ఈ దాడి జరగటం దారుణమన్నారు. వీటన్నిటికీ డీజీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాము రాజధానిలో నిర్మాణాలు చూడటానికే వచ్చాం తప్ప యుద్దం చేయటానికి కాదన్నారు. తనపై రాళ్లు చెప్పులు విసిరితే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదన్నారు. రాజధానిలో అభివృద్ది పనులు నిలిపివేయటంపై ప్రజలు, యువత చర్చించి జనాల్లో చైతన్యం తేవాలన్నారు. తనకు మద్దతు ఇవ్వమని అడగట్లేదని, భావితరాల కోసం పోరాడుతున్నానన్నారు. రాష్ట ప్రభుత్వానికి చేతనైతే అమరావతి అభివృద్ధిని చేస్తూనే విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు వంటి నగరాలను, అన్ని ప్రాంతాలను అభివృద్దిలోకి తీసుకురావచ్చన్నారు. పారిశ్రామికవేత్తలు, సంస్థలు, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతుండటంతో యువత పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. దీనిపై ప్రజలంతా ఆలోచించాలన్నారు. ఉద్యోగాల్లో స్థానికులకు 70% రిజర్వేషన్లు మంచివే కానీ ఇక్కడికి పెట్టుబడిదారులు రావట్లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పత్రికా సంపాదకులు, మేధావులతో డిసెంబర్ 5వ తేదీన సమావేశం ఏర్పాటు చేసి రాజధానిపై చర్చిస్తామన్నారు. రాజధాని కొనసాగింపుపై రాష్ట ప్రభుత్వం మరో కమిటీ వేస్తుందా, ఇదేం తీరన్నారు. రాజధాని అభివృద్ది పనులకు ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదన్నారు. రైతులకు, ప్రముఖ సంస్థలకు కేటాయించగా 9 నుంచి 10 వేల ఎకరాల భూమి మిగులుతుందన్నారు. దాన్ని వినియోగించుకుని నిధులు సమకూర్చుకుని అభివృద్ది చేయవచ్చన్నారు. అమరావతి పూర్తయితే ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని చంద్రబాబు అన్నారు. మేము పెట్టిన యుద్ధానికి పోతామని కాదు, ప్రజా రాజధాని అమరావతి సందర్శన, ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితుల్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలని, ఏం జరుగుతుందో వాస్తవాలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది మన ఒక్కరి సమస్య కాదు, ఇక్కడ రైతులు త్యాగం చేశారు, 34,000 ఎకరాలు ఇచ్చారు, అదనంగా ఇంకొక 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి కానీ ఇవన్నీ కలిసి వచ్చాయి. 54,000 ఎకరాల భూమిలో మనం ఈ రాజధాని నిర్మాణం పనులు ప్రారంభించాం. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, పేదవాళ్లకు రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలన్నా డబ్బులు కావాలి, ఆదాయం కావాలి. అలాంటి ఆదాయాన్ని సమకూర్చే నగరం ఇది. ఇది నా స్వార్థం కోసమో, మా పార్టీ స్వార్థం కోసమో, లేకుంటే కొంతమంది వ్యక్తుల కోసం చేపట్టిన ప్రాజెక్టు కాదు ఇది. ఆ విషయం అందరూ పరిగణలోకి తీసుకుని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజేయాలని అపేక్షతో మేము వస్తే మా మీద దాడి చేస్తారు. అంటే 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తిని, 25 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉండే వ్యక్తిని
ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ దగ్గరికి వస్తూ ఉంటే దారిలో మీరు చూస్తే రాళ్లతో చెప్పులతో దాడి చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలను పంపించి వాడు దాడి చేస్తే బస్సు అద్దాలు కూడా వదిలిపోవడం, మా మీదనే ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నారంటే ఇంకా సామాన్య ప్రజానీకం అంటే వీళ్ళకి ఎంత చులకనో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం కోసం చేశాను తప్ప నా కులం కోసం కాదు. అలాంటిది ఈరోజు హైదరాబాద్ చూసినప్పుడు నా పేరు చెప్పకపోవచ్చు, నన్ను గురించి మాట్లాడకపోవచ్చు. ఆ రోజు నేను పడిన కష్టం, నేను చూపించిన చొరవ నాకు జీవితాంతం తృప్తినిస్తుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ హైదరాబాద్ అభివృద్ధి అంటే నేనే గుర్తొస్తాను. ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అదే తృప్తి. ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులారిటీ అండ్ మానిటరింగ్ కమిషన్ తో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. పేద పిల్లలందరికీ పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్తో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగం, ఉపాధి లభించే విధంగా పాఠ్య ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. నిర్దేశించిన ప్రమాణాలు ప్రతి కళాశాల సాధించేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ను ఆదేశించారు. కాలేజీల తనిఖీలో గుర్తించిన అంశాలను కమిషన్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. రాజధాని అమరావతిలో ఎవరైనా పర్యటించవచ్చని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రైతులు ఎందుకు రాళ్లు విసిరారో ఆ పార్టీ నాయకులే ఆలోచించుకోవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఏదో ఒక విషయంపై ఆరోపణలు చేసి రాజకీయం చేయాలని టీడీపీ చూస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు వేసిన ఘటనలో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. అంటే చేయాలి, చేయకూడదు ఎవరన్నారు? ప్రతిపక్షం ఎవరైనా ప్రశ్నించి ఎవరైనా మంది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దానికి మా పార్టీకి దానికి ఏ విధమైన సంబంధం లేదు. రైతులను కట్టుమండి బాధగా ఉంటే ఎవరైనా వస్తారు, దానికే ఉంది. కానివ్వండి, ఎత్తి వేసి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. దాంట్లో మహాత్మా జ్యోతిరావు పులే బాటలో జగన్ ప్రభుత్వం పయనిస్తుందని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. గురువారం హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో నగర వైసీపీ అధ్యక్షులు పాదాతి రమేష్ గాంధీ, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ జయశ్రత్నంతో కలిసి పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాడు అధునాతన విద్య కోసం అందరికీ అందుబాటులో పూలే కృషి చేస్తే, నేడు జగన్ ఇంగ్లీష్ మాధ్యమంతో కూడిన మంచి విద్యను సమాజానికి అందిస్తున్నారని ముస్తఫా కొనియాడారు. అందరి బాటలో మన నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఏ కులంలో అయినా సరే, ప్రతి కులంలో పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన చేస్తున్న కృషికి ఈరోజు పల్లెలో కానీ పట్టణాల్లో కానీ ప్రతి ఒక్కరు ఎవరు కదిలించినా కూడా ఆ మహానుభావుడు దేవుడు మమ్మల్ని వరంగా పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. జ్యోతిరావు పూలే గారి 129వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన భారత రాజ్యాంగ కర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, మరి ఆయనకే గురువు అని చెప్పుకోదగిన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. ఎస్ఎఫ్ఐ స్వర్ణోత్సవాల సందర్భంగా చే యువతరంగ్ 2019 రాష్ట్ర స్థాయి విద్యార్థి సాంస్కృతిక సంబరాలు పోటీలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్స్ ను శ్రీ మాజేటి గురువయ్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం బోసుబాబు ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయి విద్యార్థి సాంస్కృతిక సంబరాలు పోటీలు డిసెంబర్ 7-8వ తేదీల్లో ప్రభుత్వ మహిళా కళాశాలలో జరుగుతాయని శ్రీ మాజేటి గురువయ్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం బోసుబాబు వెల్లడించారు. పోటీలకు సంబంధించిన పాంప్లెట్స్ ను ఆవిష్కరించి అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు డిసెంబర్ 6వ తేదీలోపు ఎంట్రీలను ఎస్ఎఫ్ఐ కార్యాలయానికి పంపించాలని ఆయన సూచించారు. జూనియర్ డిగ్రీ, పీజీ మరియు ఇంజనీరింగ్ కళాశాలల నుండి వచ్చేటువంటి విద్యార్థులకు ఆయా రంగాల్లో ముఖ్యంగా నృత్యము,
లలిత కళలు, చిత్రలేఖనము మొదలైనటువంటి అన్నింటిలో కూడా, రంగస్థలానికి సంబంధించినటువంటి అన్నింటిలో కూడా దాదాపుగా 15 ఐటమ్స్లో పోటీలు నిర్వహించబోతున్నాం. ఈ పోటీలు ఈ నెల 7-8 తేదీల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలలో జరగబోతున్నాయి. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి మనోజ్ కుమార్, బీహెచ్ డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ఎం రాధామాధవి, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం కిరణ్, షేక్ నాగుర్బి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే స్ఫూర్తితో ప్రధాని మోడీ ప్రజారంజక పాలన అందిస్తున్నారని బీజేపీ ఓబీసీ రాష్ట మోర్చా అధ్యకులు రామ్మోహన్ రావు అన్నారు. హిందూ కళాశాల కూడలోని పూలే విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్దికి మహాత్మా జ్యోతిరావు చేసిన పోరాటం ఆదర్శనీయమని రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఓబీసీ మోర్చా మిత్రులందరితో కలిపి రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దీనిలో భాగంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ ఇవాళకి కూడా అగ్రవర్ణాలు మనల్ని అనగదొక్కుతానే ఉన్నాయి, కానీ బీసీలంతా ఏకమయ్యి రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నింటినీ మనం సాధించుకునేందుకు ప్రతి ఒక్క బీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కూడా. ఏఎల్బీడీ కళాశాలలో గుంటూరు 21వ పుస్తక ప్రదర్శన పుస్తక ప్రియులను ఆకట్టుకుంది. పుస్తకాల ప్రేమికుల కోసం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పుస్తకాల ప్రదర్శనను పండుగలాగా నిర్వహిస్తోంది. దీంతో పాటు అరసం ఆధ్వర్యంలో అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. లక్షలాది సైనికుల్ని చూచి భయపడబోను, జన చైతన్యదాయకమైన ఓ పుస్తకాన్ని చూస్తే మాత్రం నాకు వణికి అనేవాడు ఫ్రెంచ్ పాలకుడు నెపోలియన్ పుస్తకాలను ఉన్న శక్తి అనేతమని గుర్తించాడు. పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతుంది, ఆ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి అన్నట్లు గుంటూరు నగరంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మహాపుస్తక ప్రదర్శనను గత 20 సంవత్సరాల నుండి నిరాటంకంగా నిర్వహిస్తోంది. ప్రఖ్యాతి పొందిన ప్రచురణ సంస్థల పుస్తకాలను చూడొచ్చు. ఆధ్యాత్మిక, అభ్యుదయ, విప్లవ, సామాజిక, బహుజన, బాల సాహిత్య పుస్తకాలను కొదవేలేదు. విశాలాంధ్ర పుస్తక ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో చిన్నారుల పుస్తకాలను అధికంగా అందుబాటులో ఉన్నాయి. పెద్ద బాలశిక్ష నుంచి మహాకవి శ్రీశ్రీ, గుర్రం జాషువా, కొడవగంట కుటుంబరావు, తిలక్ తదితరులు సాహితీ సుమాలను ఇక్కడ ఆస్వాదించవచ్చు. సాహిత్య సమావేశాలు జరుగుతాయి, అట్లాగే ఇక్కడ పుస్తకాలు రకరకాల పబ్లిషింగ్ హౌసెస్ సంబంధించిన పుస్తకాలు ఒకే వేదికలో గుంటూరులో చూసే అవకాశం ప్రతి సంవత్సరం ఈ నవంబర్ నెలలో వస్తూ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు, పెంగ్విన్ వాళ్ళవి కూడా ఎప్పుడు దొరకని పుస్తకాలు పెంగ్విన్ వాళ్ళవి ఉన్నాయి. అట్లానే తెలుగులో అన్ని రకాల పుస్తక ప్రచురణ సంస్థల వాళ్ళ పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. అనేక రకాలైనటువంటి పుస్తకాలు చరిత్ర దగ్గర మొదలుపెట్టుకొని సాహిత్యం దగ్గర మొదలుపెట్టి తెలుగు ప్రచురణ రంగం దగ్గర నుంచి ఆంగ్ల ప్రచురణలో ఉన్నటువంటి పుస్తకాల సంఖ్య విపరీతంగా తెలిసినాయి. అదే సమయంలో ఈ పుస్తక బుక్ ఎగ్జిబిషన్ కాలం జరిగిన అన్ని రోజులు సాయంత్రం పూట జరిగే సాహిత్య సమావేశాల ద్వారా కూడా విస్తృతమైనటువంటి అంశాల మీద చర్చ జరగటం, వాటి మీద అవగాహన కలగటం. ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్కో రాజధాని పర్యటన పేరుతో సరికొత్త నాటకానికి తెరతీశారని వైఎస్ఆర్సీపీ నేత లెల్లా అప్పిరెడ్డి అన్నారు. రాజధానిలో పర్యటించే అర్హత చంద్రబాబు టీడీపీ నేతలకు లేదని, రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రైతులను, రాష్ట ప్రజలను నమ్మించి వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. అమరావతిని భ్రమరావతిగా మార్చి ప్రజా సంక్షేమాన్ని, అభివృద్దిని గాలి కుదిలేశారన్నారు. 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, నా ముఖం చూసే ఇచ్చారు, నన్ను చూసే ఇచ్చారని చెప్పినటువంటి రైతాంగానికి మోసం చేసినటువంటి పైన ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇవాళ నిజంగా భూమి మీదకి వచ్చాడా అనే భావన కూడా కలుగుతున్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చాడన్న అంశాన్ని మేము గమనిస్తా ఉన్నాం. ఆర్ఎంఎస్ఏ ఉపాధ్యాయులకు 3 నెలల పెండింగ్ జీతాలను మంజూరు కోరుతూ కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు జరిగాయి. యూటీఎఫ్ ఆధ్వర్యాన జరిగిన ఈ దీక్షల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నేత నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ఆర్ఎంఎస్ఏ ఉపాధ్యాయులకు 3 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఆర్థిక శాఖ మోకాలడ్డడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 0-1-0 పద్దు కింద 1న జీతాన్ని ఇవ్వాలని నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు ఒకరోజు చేపట్టడం జరిగింది.
దీని మీద ఫైనాన్స్ అధికారులతో కూడా మా రాష్ట్ర సంఘం బాధ్యులు అలాగే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు చర్చించడం జరిగింది. జనరల్ బడ్జెట్లోకి దీన్ని మార్పు చేసి మిగిలిన టీచర్లందరికీ ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఏ విధంగా అయితే చెల్లించబడుతున్నాయో ఆర్ఎంఎస్ఏ టీచర్లకు కూడా అలాగే చెల్లించాలనేది మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఫైనాన్స్ అధికారులు మాత్రం దీన్ని ఎలా పరిష్కారం చేయాలో అర్థం కానట్లు, ఇదో పెద్ద జటిలమైన సమస్యలాగా దాన్ని అలా పెండింగ్ పెడుతూ సమస్యని జటిలం చేస్తున్నారు తప్ప పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. మహాత్మా జ్యోతిరావు పులేకు బీసీ సంక్షేమ సంఘం ఘన నివాళులర్పించింది. సంఘం నేతలు కన్నా మాస్టర్ మణి తదితరులు హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగుల ఉన్నతి కోసం, శ్రీ విద్య కోసం మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు చేసిన పోరాటం తమకు ఆదర్శనీయమని కన్నా మాస్టర్ పేర్కొన్నారు. జ్యోతిబా పూలే గారి యొక్క మహాత్ముల యొక్క ఇన్స్పిరేషన్తో అనేక ఉద్యమాలు చేసి 550 జీవో గురించి కానీ అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి ఈ రోజున మేము అనేక విజయాలు సాధించామంటే దాని స్ఫూర్తిదాయకం ఎవరంటే కేవలం జ్యోతిబా పూలే గారే. ఆ మహాత్ముడితో పాటుగా సావిత్రిబాయి పూలే గారిని కూడా ఎప్పుడూ కూడా ఈ భూమి ఉన్నంతకాలం అందరం కూడా వారి యొక్క స్ఫూర్తిని పొందాలని భావిస్తూ పీడిత ప్రజల నాయకులు అంగడి చెన్నయ్య వర్ధంతి సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పీడిత ప్రజల నాయకులు అంగడి చెన్నయ్య 18వ వర్ధంతి సభ డిసెంబర్ 1వ తేదీన జరుగునని సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు తెలిపారు. అంగడి చెన్నయ్య వర్ధంతికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పేదల హక్కుల కోసం చెన్నయ్య అనేక పోరాటాలను చేశారని అన్నారు. దోపిడీ వ్యవస్థను పొంగటి పూలగొట్టాలని ప్రయాణించే క్రమంలో కామ్రేడ్ అంగడి చెన్నయ్య గారిని న్యూ డెమోక్రసీ అంతర్గత హత్య గావించబడి ఈ సంవత్సరం ఈనాటికి 18 సంవత్సరాల కాలం అవుతున్నా కానీ అందరి మనసులో మిగిలిపోయిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈనాడు సావు అనేది సామాన్యమైనది. ఎవరైతే ప్రజల కోసం నిరంతరం తపన పడుతూ ఈ వ్యవస్థ మార్చాలి, సమాజాన్ని మార్పు తీసుకురావాలి అని పనిచేసిన క్రమంలో మహాత్మా జ్యోతిరావు పులే 129వ వర్ధంతి కార్యక్రమం హిందూ కళాశాల కూడలిలోని పులే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. రాజకీయ, ప్రజా, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతలు నీలాంబరం, వాసు, రమణారావుతో పాటు రథక జనసేన సంఘం అధ్యక్షులు జూపిడి శ్రీనివాసరావు పూలేకి నివాళులర్పించారు. బలహీన వర్గాల జేఏసీ చైర్మన్ వైవి సురేష్, రాంబాబు, వీరాస్వామి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ నేత అడవి ఆంజనేయులతో పాటు బీఎస్పీ నేతలు, వివిధ సంఘాల నేతలు పూలేకు నివాళులర్పించారు. అట్లానే అన్ని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, యావత్ భారతదేశంలో అణగారిన వర్గాలందరూ కూడా ఆయనకి ఈ రోజున మరి నివాళులర్పించుకోవడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఈ మొట్టమొదటిసారిగా భారతదేశంలోని అసమానతల్ని, సాంఘిక దురాచారాలకి మరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిన మహనీయుడు. నిన్న స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ పాటిమండల సీతారామయ్య స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ ముస్తఫా, గుంటూరు పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ చంద్రగిరి యేసురత్నం, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాదాతి రమేష్ గాంధీ, కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కస్తూరి సైదులు మరియు యువజన నాయకులు సర్వం రోహిత్, బొంతా సురేష్ తదితరులు పాల్గొని కస్తూరి ఫౌండేషన్ వారు విద్యార్థులకు చేసిన సేవలని కొనియాడారు. ఈ రోజు బీఆర్ స్టేడియం, రేపు ఎన్టీఆర్ స్టేడియంలో జరగాల్సిన లోన్ మేళాలు రద్దయ్యాయి. తదుపరి తేదీలను ప్రకటిస్తామని దరఖాస్తుదారులకు నగరపాలక సంస్థ అధికారులు సూచించారు. చౌడవరం చేబ్రోలు హనుమయ్య ఫార్మాస్యూటికల్ కళాశాలలో ఏఎన్యూ అంతర్ కళాశాలల టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఆర్వీఆర్ఎన్జేసీ కళాశాల ప్రథమ బహుమతి పొందింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని గ్రామాల్లో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సాష్టాంగ నమస్కారం. అమరావతి భావితరాల భవిష్యత్కు ప్రతీక, సంపద సృష్టించడానికే ఎంతో కష్టపడ్డా. పులివెందుల పంచాయతీలు జరగనివ్వనన్న మాజీ సీఎం చంద్రబాబు. ఇళ్ల స్థలాల సేకరణ, రెవెన్యూ రికార్డుల పరిశీలనపై మంత్రుల సమీక్ష. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశం.
కన్నుల పండుగగా వివిఐటి బాలోత్సవ్ ప్రారంభం. చిన్నారులలో సృజనాత్మకతను వెలికితీసేందుకే తెలుగు బాలల పండుగ నిర్వహిస్తున్నామన్న వివిఐటి చైర్మన్ విద్యాసాగర్. ఘనంగా జరిగిన జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన అధికారులు, పలు పార్టీ ప్రజా సంఘాల నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.